మా హస్బెండ్ డాక్టర్ పిఎల్కేఎం రావు, ఆయన కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి, నా సీనియరు. ఆయన అక్కడ ఉస్మానియాలో పిహెచ్డి చేశారు, నేను చేయలేకపోయాను కానీ ఆయన అక్కడే చేశారు. చేసిన తర్వాత ఒక 10 ఏళ్ళు లెక్చరర్గా పనిచేశారు. చేశాక ఆయన స్ట్రేట్ అవే ఇండస్ట్రీలోకి వచ్చారు. అసలు ఆయన సహకారం లేకపోతే నేను ఈ పరిస్థితికి వచ్చేదాన్ని కాదు. పాపం ఒక్కోసారి ఆయన ఈవినింగ్ కాలేజీలో వర్క్ చేసి నన్ను రిసీవ్ చేసుకునేవారు. ఐఐసిటీ బస్ దిగంగానే ఇంట్లో ఆయనకు పెద్దగా వంట పనులు కిచెన్ అవి తెలియవు, కానీ ఏదో రకంగా ఆయన హెల్ప్ నేను ఎవ్రీ మినిట్ ఫీల్ అవుతూనే ఉన్నాను, ఇప్పటికీ ఫీల్ అవుతాను. అది లేకపోతే కష్టమండి, ఎవరు ఈ స్థితికి రాలేరు. అసలు మాకు ఒక అమ్మాయి అండి, పెద్దమ్మాయి, తను పేరు శాంతిశ్రీ. ఇప్పుడు పెళ్ళైంది, శాంతిశ్రీ ఊటుకూరు. షీజ్ ఏ కూచిపూడి డాన్సర్, ఎంబీఏ బై క్వాలిఫికేషన్. ఆమె హస్బెండ్ రాంబాబు ఊటుకూరు ఈజ్ ఏ ఎంటెక్ ఇన్ డిజైన్ ఇంజనీరింగ్. ఆయనకు ఓన్ బిజినెస్ ఉంది అమెరికాలో, దాని పేరు తులిప్ సాఫ్ట్. ఆయన దాంట్లో బాగా ఎక్సెల్ అయ్యారని చెప్పాలి, ఎందుకంటే ఆయనకు వర్క్ చేయడం తప్ప ఇంకేం తెలియదు. అసలు మార్నింగ్ 8:30కి ఆయన యోగా తర్వాత లాగిన్ అయితే మళ్ళీ ఇంక రాత్రికి ఎప్పుడో వస్తారు. వర్క్ తప్ప ఇంకొక అవగేషనే లేదు ఆయనకు. అసలు కొంచెం వాలీబాల్ ఆడతారంతే. మా కొడుకు చిన్నప్పుడు తక్షశిల పబ్లిక్ స్కూల్లో 10th దాకా చదువుకున్నాడు. అనంత శివరామ్ సందీప్ వాడి పేరు. వాడు ఇప్పుడు ప్రస్తుతం అబుదాబీలో కమర్షియల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు, పార్సన్స్ అనే కంపెనీలో. పార్సన్స్ అనే కంపెనీ అబుదాబీ గవర్నమెంట్కి రెస్పాన్సిబుల్ అన్నమాట. అందులో కమర్షియల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మా కోడలి పేరు శిరీష పొత్తూరి అండి. అమ్మ ఇక్కడే నారాయణమ్మలో బీటెక్ చేసి ఎంబీఏ మాత్రం అమిటీలో చేసింది. మంచి మెరిట్ స్కాలర్, పిల్లలు చిన్నవాళ్ళు. మాకు ఒక మనవరాలు, ఒక మనవడు. మనవరాలు పేరు గౌరీ స్ఫూర్తి, తను 6 ఇయర్స్. మా మనవడి పేరు 4 ఏళ్ళు వాడికి, వాడి పేరు శ్రీరామ్ శ్లోక్. మొదటగా నేను మా హస్బెండ్కి అంకితం చేస్తానండి ఇదంతా, ఎందుకంటే ఆయన నుంచి నేర్చుకున్నాను, చాలా సైన్స్ నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఒకటి రెండో దాని సపోర్ట్, అసలు ఆయన నిలబడకపోతే, నేను అర్థం చేసుకోకపోతే నన్ను ఇలా ఉండడం చాలా కష్టం. అందులో ఐఐసిటీ లాంటి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసి కొంచెమైనా పైకి రావటం అనేది ఇంకొకళ్ళ సహకారం లేకుండా జరగదు. రెండు, నా జీవితంలో నన్ను గొప్పగా ప్రభావితం చేసిన మనిషి మాత్రం మా నాన్నగారు. ఇంత మంచి బ్యాక్గ్రౌండ్తో బయటకు వచ్చానంటే మా ఫాదర్ గొప్పతనమే. పిల్లలు పాపం మంచి వాళ్ళండి. ఇప్పటికి ఈ రోజుకి మా బాబుకు 38, మా అమ్మాయికి 46, కానీ ఇంకా చాలా అమాయకంగా ఉంటారు. మా అమ్మాయి కొంచెం ఎక్కువ స్పిరిచువల్, మావాడు మాత్రం మా అల్లుళ్ళలాగానే కంప్లీట్గా వర్క్ మైండెడ్.